ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. జిల్లాలో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన ఆయన ఛాంబర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని పరిశ్రమల్లో, షాపుల్లో పనిచేసే బాలకార్మికులను గుర్తించాలని ఆయన అధికారులకు సూచించారు. జిల్లాలోని పరిశ్రమల్లో, షాప్స్ పై ప్రతి నెలా తనిఖీలు నిర్వహించి పరిశ్రమల షాపుల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి శ్రీనివాసరావు, జిల్లా విద్యాశాఖ అధికారి పి రామారావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య, కార్మిక శాఖ ఉప కమిషనర్ వెంకటేశ్వరరావు, మహిళా శిశు సంక్షేమ శాఖ డిసిపిఓలు సమత, సుమతి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కవితారెడ్డి, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. అరే ఆయన స్పెసిఫిక్ గా విలేజ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ చిల్డ్రన్ ద లైన్ లిస్ట్ హాస్ బీన్ గివన్, వెరిఫై చేసి చెప్పండి. ఆయన చెప్పినది తప్పు, ఇది నిజం కాదు అంటే దెన్ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ హిమ్. డిసిపి ఓన్లీ యూనిట్, యూ హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ డిఎంహెచ్ఓ, ఎడ్యుకేషన్ అండ్ ఐసిడిఎస్. ఎంత టైం కావాలి మొత్తం వెరిఫై చేయడానికి? చైల్డ్ లేబర్కి సంబంధించిన కమిటీ ఒకటి, ఎస్సీఎస్టీ అట్రాసిటీ ఒకటి, ఇక్కడ బౌండరీ లేబర్ విజిలెన్స్ కమిటీ మళ్ళా ఫార్మేషన్ లేదండి. అంటే కరోనా తర్వాత మళ్ళీ దాని మీద ఫోకస్ అనేది జరగలేదు, రివ్యూస్ జరగలేదు, అందువల్ల కొంచెం ఫోకస్ తగ్గిందండి. వచ్చారు ఇది అంతా కూడా మాట్లాడుకొని ఎక్సిస్టింగ్ హౌ మెనీ గెల్స్ ఆర్ పెండింగ్ అని చెప్పినట్టు అది వెరిఫై చేసుకోండి. ఆ ఫైల్ రన్ చేయడానికి 700-600 ఫైల్ ఉందంటే అన్ని ఒకే టైప్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి, అది చేయడం పెద్ద సమస్య ఏం కాదు. ఇఫ్ వీ క్యాన్ క్లియర్ ఒకే టైప్ ఉన్న ఇప్పుడు ఎగ్జిస్టింగ్, మనం ఇప్పుడు డ్రైవ్లో పట్టుకున్న పిల్లలకి ఈ స్కీమ్లో ఏ విధంగా బడ్జెట్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు, వాట్ ఈస్ ద ప్రొసీజర్, మనం ఏ విధంగా మీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి రాయాలా, ఎవరికి రాయాలి అది తెలుసుకోండి. ఆల్రెడీ సర్వీస్ సెక్టర్ స్కీమ్ ప్రకారం 2 lakhs డీబీటీ ద్వారా ఇవ్వాలి అని చెప్పి ఇచ్చినట్టు ఉన్నారు. అదేవిధంగా 1.5 lakh దాకా డిపాజిటెడ్ యాన్యుటీ స్కీమ్ కింద వెరిఫికేషన్, నెక్స్ట్ మీటింగ్ కల్లా వెరిఫికేషన్ చేసుకొని ఈచ్ పిల్లలు ఎక్కడ ఉన్నారని చెప్పి డీటెయిల్స్ తీసుకొస్తారు. రెండవది ఈ వాట్ ఎవర్ 700 పెండెన్సీ ప్లస్ ఎగ్జిస్టింగ్, మనం ఇప్పుడు డ్రైవ్లో టేకప్ చేసిన వాళ్ళకి హౌ డూ వీ ఎన్షూర్ దట్ దిస్ పేమెంట్స్ ఆర్ డన్, ఇది రెండవది. ఇంకా ఎనీ వాట్ ఆర్ ద అదర్ థింగ్స్ టు బి టేకెన్ అప్, యూఆర్ టెలింగ్ సంథింగ్ మేడం. ఎందుకు ఈ పీరియడ్లో అతను జాయిన్ చేయలేదు? ఈచ్ అండ్ ఎవ్రీ విత్ రీజన్స్ వస్తారా అది చేయించండి, స్టూడెంట్ వారీగా ప్రిపేర్ చేయించండి. ఒకవేళ ఎక్కడైనా పడిపోయి ఉన్నారా ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకోండి. బయటికి వెళ్ళి ఉన్నారంటే వేరే జిల్లాలో ఉన్నారంటే అక్కడ మాట్లాడుకొని జాయిన్ చేపిస్తే అయిపోద్ది కదా. సో ఆ లిస్ట్ ప్రిపేర్ చేయించండి, అదన్నీ చేసేసి నెక్స్ట్ మీటింగ్ కల్లా వాట్ ఎవర్ క్యాన్ బి అప్లోడెడ్ అంటే అవుట్ బాక్స్ నుంచి డ్రాప్ బాక్స్ నుంచి తీసేసిన వరకు చేపిస్తాం. సో రిమైనింగ్ పిల్లల మీద మాత్రం ఫోకస్ పెడతాం, యాక్టివిటీ అయితే చేయించండి. మీరు ఇంకా చెప్పండి, మా ఆధార్ లేదు అంటున్నారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము, దర్గమిట్ట, నెల్లూరు. 50వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. అక్టోబర్ 3వ తేదీ శ్రీ చండి అలంకారం, సాయంత్రం 6:30 శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీకోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీమతి సుజిత గారులచే పట్టు వస్త్రములు సమర్పణ. 4వ తేదీ శ్రీ భవానీ అలంకారం, 5వ తేదీ శ్రీ గాయత్రి అలంకారం, 6వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం, 7వ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం, 8వ తేదీ శ్రీ కాళికా అలంకారం, 9వ తేదీ శ్రీ సరస్వతి అలంకారం, 10వ తేదీ శ్రీ దుర్గా అలంకారం, 11వ తేదీ శ్రీ మహిషాసురమర్దిని అలంకారం, సాయంత్రం 7 గంటలకు రావణ వధ కార్యక్రమం, 12వ తేదీ విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి అలంకారం, రాత్రి 8 గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును. పై కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగును. రత్నం జయరాం, వ్యవస్థాపక ధర్మకర్త, ఉత్సవ కమిటీ సభ్యులు, ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి, సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి.